చూస్తున్నారా ఇది ఫస్ట్ ఎడ్ల బండి సో ఎడ్లకు ఇల్లు కడుతున్నారు ఎడ్లు ఉరకడానికి సౌండ్ రావడానికి సో ఇది గజ్జలు గజ్జలు కూడా కడుతున్నారు ఎందుకంటే ఉరికేటప్పుడు ఒక అవి అంటారు కదా భయపడుతూ ఎగురుకుంటూ ఉరకడానికి గజ్జలు సౌండ్కి ఎంత ఉరుకుతాయి అంటే అవి బాగా ఉరకగలుగుతాయి చూస్తున్నారు కదా ఎడ్ల బండి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఫస్ట్ బండి ఇది ఫోటో ఫోటో ఎంట్రీకి వెళ్తుంది పందానికి फ्रेंड्स చూస్తున్నారా మీకు అక్కడ ఒక తెల్ల గీత కనబడుతుంది తెల్ల గీత కంచి స్టార్టింగ్ సో ఇక్కడి నుంచి ఎడ్లు పట్టుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఫస్ట్ బండి ఈ బండి వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు జరుగులు జరుగులు అని ఎందుకంటున్నారంటే బాగా స్పీడ్లో ఉరుకుతాయి అవి దారిలో ఎవరు అర్థం వచ్చేసినా కానీ ఆగకుండా తప్పుకొని పోతాయని సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు చూస్తున్నారా ఎట్లా బండి ఎట్లా ఉరుకుతుందో ఎంత ఫాస్ట్గా ఇది ఫస్ట్ బండేనండి అవునవును చూసారా ఫస్ట్ బండి ఇవ్వడానికి ఎంతమంది ఉత్సాహంతో ఎంతమంది చాలా అన్న మీది రెండో బండా ఓకే ఎవరి నుంచి వచ్చారన్న పొన్నారమా ఓకే ఇప్పుడు వచ్చే బండి రెండో బండి ఇది పొన్నారం నుంచి వచ్చింది అన్న వాళ్ళు సెకండ్ వెళ్తుంది బండి చూస్తున్నారా సెకండ్ బండి ఇది చూసారు కదా ఇప్పుడు వెళ్ళే బండి మూడో బండి ఇది మూడో బండి వెళ్తుంది పందానికి ఎవరి నుంచి వచ్చింది ఇది ఆ పాత మంచిర్యాల నుంచి నాలుగో బండి జరిగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాత మంచిర్యాల నుంచి ఇది ఒక నాలుగో బండి పోతుంది అరే రామాజ్ హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఆ గీత కంచి స్టార్టింగ్ గీత లోపల ఉంటాయి గీత కంచి స్టార్టింగ్ రెడీ అయిన తర్వాత ఇవన్నీ వెళ్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఏదో ఒకటి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని కసితోటి ఎంతగా ప్రైజ్ మనీ కోసం ఉరుకుతున్నాయో వాళ్ళ కష్టాన్ని మనకు గుర్తించాలి ఖచ్చితంగా ఇందులో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది మాత్రం ఇప్పుడు ఫైనల్లో తేలబోతుంది అది ఎవరనేది వేకెన్స్ చూద్దాం
ఎడ్ల పందాలు అంటే అసలు ఏదో మామూలుగా వస్తారనుకున్నా, మరి జాతర లాగా ఇంతమంది వచ్చింది చూడడానికి. నిజంగా నాకే రెండు కళ్ళు సరిపోతలేవు అంటే. ఎడ్ల పందాలు ఎట్లా గెలుస్తారో ఇవన్నీ గెలుస్తారు. అవునా, మీ వయసులో ఉండేనా ఈ పందాలు లేకుండా? అంటే ఇప్పుడు మేము చూడు ఎంత కుర్రాలం కాబట్టి సో కసితోని పందాలు కట్టాలని ఉత్సాహం మాలో ఉంది. అంతేనా? సో నిజానికి ఒక విషయంలో నువ్వు మెచ్చుకోవాలి. సో నీకు ఇంత ఏజ్ వచ్చినా గానీ చూడడానికి ఏ నేను ఎందుకు అక్కడ దాకా నువ్వు నడవాలి అంటే ఈ జనరేషన్ లో. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ ఏజ్ లో కూడా తాత అంటే లోకల్ ఏనట, ఆయన దాదాపు ఊరికి ఒక 2 కిలోమీటర్లు. నిజంగా మిట్టపల్లి గ్రామానికి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడో చూసారో ఏదో నాకు కూడా తెలియదు, కానీ మన ఊర్లో మనం కూడా ఎడ్ల పందాలు కట్టాలి చూడాలి అని చెప్పేసి పెద్దవాళ్ళ సపోర్ట్, పెద్ద ఇక్కడ ఉన్న సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ సలహాలు తీసుకుని వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఊరికి వచ్చిన జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మొత్తం ఎడ్ల పందాలు అనేది కట్టుకుంటున్నారు. నిజంగా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ ఎడ్ల పందాలు కానీ ఏ పందాలైనా నిజానికి సంక్రాంతి కోడి పందాలు ఎడ్ల పందాలు వేరే వేరేగా సైడ్ బాగా ఉన్నాయి. మనక్కడ కొంచెం అక్కడక్కడ పల్లెటూరుల పంటి జరగవు, కానీ కొన్ని కొన్ని ఊళ్ళల్లో చూసి మనం ఎందుకు వెనుక అడిగేద్దాం, మనం కూడా ముందు అడిగేద్దాం, సరదా కోసమే కదా అని చెప్పేసి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇక్కడ మనకు తెలియని వాళ్ళ గురించి అంటే మాట్లాడితే వాళ్ళు ఏదైనా మాట్లాడమంటే కూడా మాట్లాడట్లేదు, ఎందుకో ఏందో అని భయపడుతున్నారు. ఇక్కడ మా బాంబర్ది ఉన్నాడు. సో ఒకసారి అతన్ని, ఇది మిట్టపల్లి అంటే మిట్టపల్లికి కొంచెం పక్కన ఉంటుంది ఊరు గుడిపల్లి, తెలుసు నాకు. ఆయన మాటలు ఏం చెప్తాడో విందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ మనం మిట్టపల్లి గ్రామంలో ఉన్నాము, ఎడ్ల పందెం జరుగుతుంది. అన్న మీరు ఎక్కడన్నా? మాది ఇక్కడ పక్క విలేజ్ వెంకటపుర. వెంకటపుర? సో అంటే ఇక్కడ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు వస్తుంది. 8 కిలోమీటర్లు వస్తుంది. చూసారా, 8 కిలోమీటర్ల నుంచి కూడా చూడడానికి అన్న ఇక్కడ మిట్టపల్లికి వచ్చిండు. ఏదైనా ఊర్లో కానీ ఏదైనా జరుగుతుందా అంటే చూడాలి అనే ఇంట్రెస్ట్తో ఎవరైనా వస్తారు. సో పలానా ఊరి నుంచి వచ్చి చూడడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఏం పేరన్నా? వెంకటేష్. వెంకటేష్, ఒకసారి మీ ఊరి గురించి నీ మాటల్లో నువ్వు చెప్పేసి. మా ఊరనే కాదు, ఈ ఎడ్ల పందాలు అనేది చాలా విలేజ్లలో చాలా ఫేమస్. ఎడ్ల పందాలు అనేది సంక్రాంతికి స్పెషల్గా పెట్టుకునేది, మన జాగృతిని మన కల్చర్ని కాపాడుకుంటూ వచ్చేది. ఎడ్ల పందాలు కానీ కోళ్ళ పందాలు కానీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క టైంలో పెట్టడం వల్ల దీనికి ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఇది కూడా మనకు మంచిదే, మనకు రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ జాయిన్ చేశారు. మాకు ఇక్కడ రావడం ఇదంతా చూసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అన్న మంచి యూట్యూబరు, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ కోసం గంట ప్రెస్ చేయండి. ఓకే, నిజంగా థ్యాంక్ యూ తమ్ముడు. నిజానికి ఈరోజు ఏంటంటే జనవరి 26, అన్ని ఊళ్ళలో ఒకేసారి టైం దొరకకపోవచ్చు అన్నట్టు, దొరికినప్పుడు దొరికిన కారణాల ప్రతి ఊర్లోనూ అంటే కొత్త కొత్త లేని కాడ గురించి టైం దొరకక పెట్టేస్తారు. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క డేట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మా విలేజ్లో కూడా ఉంది 30th. అవునా? సో 30th అన్న వాళ్ళ విలేజ్ లో కూడా ఉందట. ఎవరికి దొరికిన టైంలో వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఎందుకంటే ఇది జనాల ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. వాళ్ళకు లేని కాడ ఎక్కడెక్కడ చూసాయో, మన కాడ ఎందుకు పెట్టుకోవద్దు, ఇది మనకు కూడా ఎట్లున్నాయి, గొడ్లున్నాయి, కొల్లు ఉన్నాయి, పందేలు, సో మనం కూడా కట్టేసుకుందాం అనే ఉద్దేశంతో కడుతున్నారు, పందేలు చేస్తున్నారు. సో మీరు అందరికి మంచి సపోర్ట్ ఇవ్వాలి, అన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే బాయ్. ఎడ్లపంది పోటీలు అనేది ప్రతి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు 100% అందరికి భోజనాలు ఏర్పాటు చేసి దీన్ని ప్రతి సంవత్సరం 10 మంది టీం, లాస్ట్ టైం ఒక 45 ఉంటే ఈసారి టీంలో ఒక 10-20 మంది టీం తయారైపోయింది. అంటే బాబు మనం ఇంకా కష్టపడి పెట్టుకోవాలి. రేపు రాబోయే రోజులలో కూడా రోజు ఒక 40-50 మంది మేము మిట్టపల్లి అంటే జన గణతంత్ర దినోత్సవం రావగానే అది ఫస్ట్ గుర్తింపు రావాలి. దాంతో మిట్టపల్లి అనేది కూడా గుర్తు రావాలి ఉద్దేశం కొద్ది ఇంత గాలి సక్సెస్ చేయడం. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం ఇయర్ ఇదే చేద్దామని డిసైడ్మెంట్ అయినా అది ఏమైనా కానీ. సో చూస్తున్నారు కదా, మనోడి మాటల్లోనే విన్నారు, ప్రతి ఎవ్రీ ఇయర్ జనవరి 26 ఇక్కడ మేము అన్నదానం చేస్తాము. ప్రతి ఇయర్ ఇక్కడ ఎడ్ల పందాలు పెడతాము, వచ్చిన వాళ్ళకు కట్టుకుండా భోజనం కూడా పెడతాము, అది చూసుకుంటామని మనోడి మాటల్లోనే విన్నాము. సో ఇంతవరకు అయితే నిజంగా ఇక్కడికి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు చూస్తున్నారు చాలా మంది అందరూ ఆనందిస్తున్నారు. అక్కడ సరే చూసుకున్నట్టయితే అక్కడ వాళ్ళు తినేసి అక్కడికి వెళ్ళొచ్చున్నది, కానీ నిజానికి చాలా మంది అప్పుడు చాలా
చాలా మంది వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది నిజానికి నేను కూడా ఇందాక తిన్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఎద్దుల బండి ఈ ఎద్దులతో ఈ బండితో వస్తుంటే ఈ బండితో లాస్ట్ వచ్చినట్టే మీకు వైట్ గీత కనబడుతుంది ఆ వైట్ గీతనే లాస్ట్ గీత అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏది ఫస్ట్ వచ్చింది ఏది సెకండ్ వచ్చింది అనేది ఇక్కడ సార్ వాళ్ళు ఫైనల్ చేస్తారు అది ఫైనల్ చేసి ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చింది అనేది చూద్దాం మనం ఓకే పోటీలలో పాల్గొన్న వ్యక్తి అందరూ కూడా వాళ్ళందరినీ ముందంజలో కూర్చోబెట్టి వాళ్ళందరినీ గౌరవించి ఎక్కడంటే ఇక్కడ మన చిన్న వెంకటపురం అంట చిన్న వెంకటపురం కలిసి ప్రతి ఎక్కడైనా ఎడ్ల పందాలు కడిగి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారంట ఇట్లా వచ్చి ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొని మరీ పోతున్నారు సో ఇప్పుడు నీకు ఎంత సంతోషం ఉంది ఇది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ చూస్తే ఎక్సైట్మెంట్ ప్రైజ్ మనీ కంటే మాకు శ్రీ వెంకట గ్రామానికి మా వల్ల ఫస్ట్ మా ఊరికి పేరు రావడం వల్ల చాలా సంతోషం చూస్తున్నారు ఆడియన్స్ ఎందుకంటే అలా చెప్పింది మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు సో మా ఇక్కడ వచ్చి ఎడ్ల పందాలలో పార్టిసిపేట్ చేసి మేము గెలిచింది అని కాకుండా మా ఊరికి మా సైడ్ మాకు చెప్పలేని హ్యాపీనెస్ ఉన్నవాళ్ళ ఊరి సైడ్ నుంచి మా తరఫు నుంచి నాకు చెప్పలేని ఆనందం అని అన్న మాటలు చెప్తున్నాడు నిజంగా మళ్ళీ మళ్ళీ నువ్వు ప్రతి ఎక్కడ జరిగిన ఎడ్ల పందాలకు పార్టిసిపేట్ చేయి పాల్గొని ఖచ్చితంగా నీకు ఫస్ట్ సెకండ్ వచ్చినా సంతోషమే రాకపోయినా కానీ మరొకసారి వస్తుందని నమ్మకం సో ఆల్ ది బెస్ట్ తమ్ముడు